ప్రాచీన కాలంలో నిర్మితమైన అక్కమ్మ జైన్ టెంపుల్ అభివృద్ధికి నోచుకోవడం లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అనంతపురం జిల్లా పురావస్తు శాఖ అధికారులు స్పందించారు. ఏడీ రజిత, స్థానిక సర్పంచ్ పద్మతిమ్మప్ప మరియు మండల అధికారులతో కలిసి ప్రాచీన అక్కమ్మ జైన్ టెంపుల్ స్థితిగతులను పరిశీలించారు. అనంతరం పురావస్తు శాఖ ఏడీ రజిత మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఆలయానికి సంబంధించిన భూమిని గతంలో కొంతమంది వ్యక్తులు రెవెన్యూ రికార్డులు నమోదు చేసుకున్నారని, వాటికి సంబంధించిన వివరాలను సర్వే ద్వారా వెలికితీసి ఆలయానికి ప్రత్యేక రస్తా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టిని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి, ఎంపీడీఓ శివారెడ్డి, స్థానిక నాయకులు నీలి శంకరప్ప తదితర ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారు, పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ చేద్దాం. ఎందుకు అంటే ల్యాండ్ మనకి ఎంతవరకు ఉంది, ఎక్కడి వరకు ల్యాండ్ ఉంది అది ఫెన్సింగ్ వేయడము, తర్వాత ఇప్పుడు టూరిజం అనేది డెవలప్మెంట్ అయితే ఒక మండలం అనేది ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా వస్తారు. జైనిజం అనేది ప్రాచీన కాలంలో 6వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. మనకు 8వ శతాబ్దం 10వ శతాబ్దం ఈ కమ్మదూరు మండలాన్ని కళ్యాణ చాళుక్యులు, తర్వాత నొలంబ పల్లవులు, తర్వాత విజయనగర రాజులు పరిపాలించడం జరిగింది. కాబట్టి దీని చారిత్రక విశిష్టత అనేది ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో మనము ఈ మండలాన్ని డెవలప్ చేసి ఈ దేవాలయాలను ఒక అభివృద్ధి స్థాయిలో తీసుకువెళ్దామని కోరుకుంటున్నాను. అందరి సహకారం మాకు అవసరం ఉంది. ఎంఆర్ఓ ప్రభుత్వానికి కూడా మేము ప్రతిపాదన పంపిస్తాము. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరించి అందరం ఒక ప్రగతి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను.